నెల్లూరు నగరంలోని గుడిపల్లిపాడు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల విషయంలో తన ప్రమేయం లేదంటూ రెండవ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అనంతరం దేవస్థానం మాజీ స్వీపర్ కుమారుడు సతీష్ మాట్లాడుతూ 1947 నుండి తమ వంశం తరతరాలుగా దేవస్థానంలో పనిచేస్తుందన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు తాము గృహాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. మా తండ్రికి 16 సంవత్సరాల జీతం రావాలని ఇవ్వాలని కోరారు. జీతం నిర్మాణానికి అయిన ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తే వెంటనే ఖాళీ చేస్తామని తెలియజేశారు. మేకల అనిల్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీరాజ్యం, ఆంజనేయ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. పడివేడు రామ్మోహన్ యాదవ్. నేను కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డాము. ఈ దేవస్థానం దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది వాళ్ళది సమస్య. వాళ్ళ సమస్య ఏదో వాళ్ళకి తీర్చేస్తే వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉండరు. దాన్ని కావాలని ప్రతిరుద్ధులు నా మీద రుద్ది దాన్ని ఏదో చేయాలనుకొని చూస్తున్నారు. దానికి రాజకీయంగా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి ఏదైనా ఉండి డిమాండ్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లేచిపోయేదానికి సిద్ధంగా ఉండరు. దేవుడి సొత్తు తీసుకుని బాగుపడ్డవాడు ఎవడో లేడు చరిత్రలో. వాళ్ళు కూడా ఆ ఉద్దేశంలో లేరు. కాకుంటే వాళ్ళ తండ్రి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది నేను కూడా పోయి అడుగున్నాను. ఇంతకుముందు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారని అడిగాను జేసీ గారిని కూడా. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ నిర్దాక్ష్యంగా తీసేసారు వాళ్ళని. అంతేగాని దీన్ని నాకు ఎటువంటి నాకు రుద్దొద్దు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ బుల చదువుకుంటున్నా నాన్న ఆమె ఇప్పుడో వచ్చి ఉంది. అది ఉండేది వాళ్ళ మరదలో, మరదలుళ్ళు అది. ఇద్దరు కొడుకులు ఆయనకి, ఒక కొడుకు ఆయన, ఒక కొడుకు చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి నెల్లూరులో చదివించుకుంటుంది. ఆ నెల్లూరులో చదివించుకుంటే ఖాళీగా ఉంది కాబట్టి వచ్చి ఉంది. కానీ ఇంకా సంబంధం లేదు. అది ఆమెది ఆ ఇల్లు. ఆమె పేరుతో ఆమె అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటుంది. ఆమె ఆ బిడ్డలో చదివించుకుంటా ఉంది నెల్లూరులో. నా పేరు అరిపినేటి సతీష్ అండి. నేను గుడిపల్లిపాడు గ్రామం నివసిస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా 2వ వార్డు అండి. చెన్నకేశవ స్వామి గుడి స్వీపర్ గా మా నాన్నగారు, మా నాన్నమ్మ గారు పనిచేస్తా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఫస్ట్ మా నాన్నమ్మ గారు చేశారండి, తర్వాత మా నాన్నగారు చేశారు. అప్పటి నుంచి అక్కడ ఖాళీ స్థలమే మాకు ఇచ్చింది. దాంట్లో కట్టుబడి కట్టింది అంతా మాదేనండి. మేము 2017 దాకా మా నాన్నగారు గుడికి స్వీపర్గా పనిచేస్తూ ఉన్నారు. 2017 జూన్ 1వ తేదీ మా అమ్మగారు చనిపోయారు. తర్వాత 2017 సెప్టెంబర్ 27వ తేదీ మా అన్నగారు చనిపోయారు. అందువల్ల మేము అప్పటి నుంచి 1 సంవత్సరం రోజులు చేయకుండా ఆగిపోయాము. 2018లో మళ్ళీ మేము మా నాన్నగారు వెళితే మీరు చేయని అవసరం లేదు, వేరే వాళ్ళని పెట్టేసుకున్నాము, మీరు చేయని అవసరం లేదని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమన్నారు. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము, ఆ స్థలంలోనే ఉన్నాము. 2018 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఆ స్థలం ఖాళీ చేయించాలని. మేము మాకు 2000 సంవత్సరం అప్పుడు 14 సంవత్సరాలు మాకు జీతభత్యం ఏమి ఇవ్వలేదు. జీతభత్యం ఏమి ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఆ ఇంటి కట్టుబడి 5 లక్షల రూపాయలు అయింది. అది మా సొంత డబ్బే, మేము ఖర్చు పెట్టి మేము కట్టుకున్నాము. దానికి ఎండోమెంట్కి ఎవరు మాకేమి రూపాయి ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా నాయకులు కానీ ఎవరైనా సరే మమ్మల్ని చేసుకునేదానికి అనుమతిస్తే మేము చేసుకుంటాము. లేదు, మీరు చేసుకునేదానికి వీలు లేదు, మీరు ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెబితే మా ఖర్చు అయిన డబ్బు, 14 సంవత్సరాలు మా నాన్నగారికి ఇవ్వాల్సిన డబ్బులు ఆ రెండు కానీ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోయేదానికి సిద్ధము. పర్మిషన్ అప్పుడు ఎండోమెంట్లో మా నాన్నమ్మగారు స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి మేము అక్కడే ఉన్నామండి. ఫస్ట్ మా నాన్నమ్మగారు చేశారు, అరిపినేటి సుబ్బమ్మ. అప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఆ స్థలం ఇచ్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. మా స్థలం మేమే డబ్బులు పెట్టి మేమే కట్టుకున్నాము. దీనికి ఎండోమెంట్ వాళ్ళు ఏం మాకు రూపాయి ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో, మా సొంత నిధులతోనే మేము కట్టుకున్నాము. మేకల అనిల్ కుమార్ టీడీపీ అతను మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. అతను ప్రతిసారి ఇదే విధంగా మమ్మల్ని హరాస్మెంట్ చేస్తా, మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి లేపియాలని చెప్పి మా నాన్న చనిపోయిన మా నాన్నగారి పేరు మీద లేనిపోని అన్నీ చెప్తా ఉన్నారండి. మాకు ఎలాంటిది కాగితాలు ఏమి లేవండి. మేము అప్పటి నుంచి మా నాన్నగారి పేరు మీదే ఉన్నదండి ఇంటి పన్ను. మేము ఎవరిని మోసం చేసింది ఏమి లేదు, ఏమీ లేదు. మా నాన్నగారి మీద చనిపోయిన మా నాన్నగారి మీద ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదండి.
రోజు మా ఊర్లో లేనిపోని సమస్యలు ఈ తెలుగుదేశం పోలు ఈ పర్యటన రామభవన్ మీద లేనిపోని సమస్యలు రుద్దుతున్నారు. అదే కాకుండా ఆయన అనే స్థాయి ఆ మేకలు అనేకి లేదని నేను అనుకుంటున్నాను. ఇతను చెట్టు ఒక ఇత్తనం నాటాడు, ఆ ఇత్తనం ఈ రోజు వచ్చి అతన్ని నిలదీస్తుందంటే అతను మొన్నటిదాకా ఎక్కడున్నాడో ఎవరికి తెలదు. ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు నెంబర్ కాదు, దేనికి అనావుడు కాదు. ఆయన ఈ రోజు వచ్చి మా పడినారు రామ్మోహన్ గారిని నువ్వు ఎదిరిస్తున్నావంటే బరుత్ చల్లుతున్నావంటే రాజకీయంలో మాకు అసలు అర్థమే కావటం నీ గురించి. కాబట్టి నువ్వు చాలా సున్నితంగా జాగ్రత్తగా ఉండాలని మేము ముందుగా చెప్తున్నాము. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.